మీ అందరూ దిగిపోండి అన్న, ప్లీజ్ పడిపోతారు పడిపోతారు, మీకు ఇబ్బందులు దిగిపోండి, నా మాట మీద దిగిపోండి. దయచేసి మీకు ఏం అవ్వకూడదు అని కోరుకున్నాను. దయచేసి ఇంట్లో అమ్మా నాన్న బాగా క్షేమంగా, మీ క్షేమం నాకు ఇష్టం, ప్లీజ్ దయచేసి దిగండి అన్న, ప్లీజ్ దయచేసి దిగండి, నా మాట మీద దిగండి ప్లీజ్. జాగ్రత్త జాగ్రత్త, దాంట్లో కరెంట్ వైర్లు ఉంటాయి, దయచేసి దయచేసి ప్లీజ్, మీరు ఇబ్బంది గురవద్దు దయచేసి. భీమవరం గొప్పతనానికి నిదర్శనం దిగేసారు, భీమవరం గొప్పతనానికి నిదర్శనం. నేను వచ్చింది ఒక 2-3 రోజులు ఉందామని వచ్చాను యాక్చువల్ భీమవరం, కానీ 5 రోజులు కాదు, ఇంకొక 10 రోజులు ఉన్నా భీమవరంలో. అంటే అంత క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి భీమవరాన్ని. నేను గోదావరి జిల్లాలో పెరగలేదు, గోదావరి జిల్లా నాన్నగారిదైనా కానీ మా తాతగారిదైనా కానీ ఇక్కడ నేను పెరిగింది. చాలా ఒక రెండు సందర్భాలు వచ్చాను నర్సాపూర్కి, 86లో 87లో మనకి ఇక్కడ నర్సాపూర్ దగ్గర కొంత ప్రాంతం తిరిగాను. కానీ నాకు రాజకీయాల్లోకి వచ్చాక నాకు మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలో, ఎందుకంటే గోదావరి జిల్లాకి దిష్టి తగిలింది, దిష్టి ఎందుకు తగిలిందో చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా కానీ గోదావరి జిల్లా అంటే మీకే. ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, అన్నపూర్ణ ఉంది మీకు, ఎక్కడ చూసినా కాలువలు ఉంటాయి. సర్ ఆర్థర్ కాటన్ చేసిన మొత్తం డెల్టా మయంగా చేశారు అని 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 మన గోదావరి జిల్లాలకు దిష్టి పెట్టేశారు. ఈ రోజున ఎటు చూసినా నీళ్లే, ఎటు చూసినా నీళ్లే, కానీ తాగడానికి చుక్క నీళ్లు లేవు మనకి, తాగడానికి ఉప్పుమయం. మనం మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున స్వచ్ఛ భారత్ అని చెప్పి దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముక్త కంఠం తరుస్తూ ఉన్నారు. ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ శ్రీ గోకరాజు గంగరాజు గారికి ప్రధానమంత్రి గారితో, ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వారికి నరేంద్ర మోదీ గారితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వారితో నేను భీమవరం వచ్చాను. ఆ రోజు నేను కోరుకుంది ఏంటంటే ఒక స్వచ్ఛమైన పాలన రావాలని, తాగడానికి నీళ్లుండే గోదావరి రావాలని. అంతేకాని ఉప్పు నీళ్లు తాగుతూ మురికి కూపంలో ఉంటూ కనీసం ఒక డంపింగ్ యార్డ్ లేని పరిస్థితికి భీమవరం ఉండకూడదని అనుకున్నాను ఆ రోజున. కానీ గోకరాజు గారికి కూడా వారి బంధువులు ఎవరు అడిగారు, పవన్ కళ్యాణ్ మా క్యాంపెయినింగ్కి రావాలంటే ఎంత తీసుకుంటాడని చెప్పి. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా స్నేహితులకి ఎవరు చెప్పారు, గోకరాజు రంగరాజు గారికి పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేయాలంటే ఎంత డబ్బులు తీసుకుంటాడని. నా స్నేహితులు వాళ్ళకి ఒకటే చెప్పారు, నువ్వు ప్రేమతో పిలువు పవన్ కళ్యాణ్ వస్తాడు, డబ్బుతో పిలిచావా? పవన్ కళ్యాణ్ డబ్బులతో కొనలేరు, జనసేనని డబ్బులతో కొనలేరు, ప్రేమతో పిలువు, వస్తాం, నిలబడతాం, అండగా ఉంటాం, సమస్యల మీద పోరాటం చేస్తాం. కానీ ఆ రోజు నేను కోరుకుంది కూడా మనస్ఫూర్తిగా ఒక ఎంపీ నిలబడతారు, అండగా ఉంటారని చేశాను. కానీ స్వచ్ఛ భారత్ పేరు మీద కనీసం ఒక ఎంపీ ఉండి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇక్కడి నుంచి మనందరం ఓట్లేస్తే గెలిచిన అభ్యర్థి ఒక డంపింగ్ యార్డుకి స్థలం చూడలేకపోయారు. ఈ రోజుకి అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితో ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం పూజ.